Welcome to our favorite cookery show. Aha, Emi Ruchi. పాపడ్ రోల్ చేస్తున్నాను. పాపడ్ రోల్ కి కావాల్సిన పదార్థాలు చెప్పండి. పాపడ్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు ఆలు, అప్పడాలు, పచ్చిమిర్చి, పచ్చి బఠానీ, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, అల్లం, చాట్ మసాలా, జీలకర్ర పొడి, కొత్తిమీర, కారం, ఉప్పు, నూనె. పాపడ్ రోల్ కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. శ్వేత గారు ఏం చేయాలి? ఫస్ట్ ఉడకబెట్టిన పొటాటోస్ ఉన్నాయి కదండి, అంటే ఇవి ఉడకబెట్టేశారా? ఫస్ట్ అంటే సాల్ట్ ఏమేయలేదు? ఏమేయలేదు. నేను ఉడకబెట్టేసి దాన్ని పొట్టు తీసేసి స్మాష్ చేసాను. ఓకే, ఫస్ట్ పచ్చిమిరపకాయలు. ఓకే, అంటే చిన్న చిన్న ముక్కలు కట్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని. ఓకే, నెక్స్ట్ బఠానీలు, పచ్చి బఠానీలు. ఇవి అంటే ఉడకబెట్టలేదా? అంటే మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తాం కదా పాపడ్ రోల్, సో మనకి తేడా తెలియదు అనమాట. ఓకే, డీప్ ఫ్రైలో మళ్ళీ ఫ్రై అయిపోతుంది. ఓకే, అంటే మరి డీప్ ఫ్రై అంటే మనం ఆయిల్ పెట్టేసుకుందాం ఈ లోపల. ఓకే ఉండండి, నేను ఆయిల్ పెట్టేస్తాను. ఓకే, సో ఈ లోపల ఇది మరుగుతూ ఉంటుంది. ఓకే, మనం ప్రాసెస్ చేద్దాం. నెక్స్ట్ ఏంటి, బటనీ వేసేద్దామా? నెక్స్ట్ క్యారెట్ తురుము, నెక్స్ట్ ఆనియన్స్, నెక్స్ట్ అల్లం, అంటే తురిమిన అల్లం. తురిమిన అల్లం అంటే అల్లం పేస్ట్ కాదు? పేస్ట్ కాదు. ఓకే, అల్లం కూడా తురిమేసుకోవాలి. మనం తింటుంటే అంటే కొంచెం టేస్ట్ వస్తుంది అన్నమాట. అవును, అది ఫ్లేవర్ తెలియాలి తెలియాలి. ఓకే, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాము జస్ట్, సో కొంచెం కారం వేయాలి. కారం వేయాలి. ఓకే, చాట్ మసాలా జస్ట్ హాఫ్ స్పూన్ చా. ఓకే, సాల్ట్ సరిపడంత. సాల్ట్ కొద్దిగా, సాల్ట్, జీలకర్ర పొడి హాఫ్ స్పూన్, జీలకర్ర పొడి హాఫ్ స్పూన్. ఓకే, కొత్తిమీర ఫైనల్గా, కొత్తిమీర కొత్తిమీర. ఓకే, కలుపుకోవాలి. ఓకే, మొత్తం అన్ని కలిసేలాగా బాగా బాగా కలిపేసుకోవాలి. ఓకే, పాపడ్ ఇది ఆల్రెడీ అంటే 10 మినిట్స్ మనం నానబెట్టుకున్నాం అనమాట. ఎట్లా? పచ్చివే పచ్చివే వాటర్ వేసినాను నానబెట్టు. అంటే చూడండి, డిప్ చేసి తీస్తే ఇట్లా విరిగిపోతుంది అనమాట. సో అలా ఉంచితే ఏంటంటే మనకి, ఓకే, అలా 5 మినిట్స్ పెట్టిన తర్వాత ఇలా వచ్చింది అంతేనా? ఓకే, ఇప్పుడు దీంట్లో మనం చేసిన మిశ్రమం స్టఫ్గా పెట్టేసి డీప్ ఫ్రై చేసేయాలి అంతేనా? అంతే. ఓకే, సో ఆల్రెడీ మనకి ఆలు అది బాయిల్ అయిపోయింది కాబట్టి ఎక్కువ డీప్ అవ్వకపోయినా పర్వాలేదు, ఎందుకంటే పాపడ్ తొందరగా అయిపోతుందేమో కదండి. అంతే అంతే, జస్ట్ కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు చాలు, ఇంకా తీసేయడమే. పాపడ్ రోల్స్ కి కావలసిన పదార్థాలు ఆలు, అప్పడాలు, పచ్చిమిర్చి, పచ్చి బఠానీ, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, అల్లం, చాట్ మసాలా, జీలకర్ర పొడి, కొత్తిమీర, కారం, ఉప్పు, నూనె. పాపడ్ రోల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఉడికించిన ఆలుని మ్యాష్ చేసి బౌల్లోకి తీసుకుని అందులో పచ్చిమిర్చి ముక్కలు, పచ్చి బఠానీలు, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన అల్లం, 1 స్పూన్ కారం, చాట్ మసాలా, తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, కొత్తిమీర వేసుకొని మెత్తగా కలిసేలాగా కలుపుకోవాలి. తరువాత డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసుకుని
అప్పడాలను 5 నిమిషాలు నీటిలో నానబెట్టి ముందుగా కలిపి పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని మధ్యలో స్టఫ్ చేసి చూపించిన విధంగా రోల్ చేసి నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన డిఫరెంట్ స్నాక్ ఐటెం పాపడ్ రోల్స్ రెడీ. After toning, every skin needs a moisturizer. Most of the people think that we do not need a moisturizer if the skin is oily.